ఆత్మ ఎవరాత్మ ఇంకా మరో ప్రశ్న జీవిత పరమార్థం ఏమిటి మీరు ఆ ప్రశ్న ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోకుండా ఎన్నో పెద్ద ప్రశ్నలను అడిగేస్తున్నారు మీరు అసలు ఆత్మ ఉంటుందా అని అడిగినప్పుడు అదేదో క్లాస్లో పాఠం గురించి మాట్లాడడం లేదు మీరు అడుగుతున్నది నేను ఎవరో దాని స్వభావం ఏమిటి అని లేదా మీరు అడిగేది నా గురించి ఒక్క విషయం కూడా తెలియదు దయచేసి చెప్పండి అని అంతేనా అంతే కదా మీరిదెంతో తేలిగ్గా అడిగేస్తున్నారు ఎందుకంటే మిమ్మల్ని ఇంకా జ్ఞానం అనే బాధ తాకలేదు మీకు మీరు ఎవరో తెలీదు అన్న బాధ మిమ్మల్ని రెండుగా చీల్చివేయట్లేదు అది మిమ్మల్ని నిజంగా తాకితే మీరిక్కడ ఊరికే అన్ని రకాల చెత్త పనులు చేస్తూ జీవిస్తున్నారని మీరెవరో అసలు మీకు తెలియనే తెలీదని గుర్తిస్తే అది ఎంతో బాధాకరంగా ఉండాలి అవునా ఆ బాధ ఇంకా మిమ్మల్ని తాకలేదు మీరీ ప్రశ్నలు ఊరికే పైపైనే అడుగుతున్నారు ఆ ప్రశ్న ఇంకా లోతుగా నాటుకోలేదు అందుకని ప్రతిరోజు మీరిది గుర్తు చేసుకోవాలి ఉదయం కనీసం పది నిమిషాలు ఇలా గడపండి మీరు ఎంత మూర్ఖులో మీరు తెలుసుకోండి మీ గురించి మీకు అసలు ఏమీ తెలియదు కానీ మీ జీవితంలో అన్ని రకాల చెత్త విషయాలతోనూ మీరు బిజీగా ఉన్నారు ప్రతిరోజు కేవలం పది నిమిషాలు మీరు ఇది గుర్తు చేసుకోండి ఎంత తీక్షణంగా వీలైతే అంత తీక్షణంగా మీ గురించి మీ అజ్ఞానాన్ని తలుచుకోండి అప్పుడు మెల్లగా ఆ బాధ లోతుగా నాటుకుంటుంది అది మీరు తట్టుకోలేనంత బాధగా మారినప్పుడు అప్పుడు జ్ఞానం ఎంతో దూరంలో ఉండదు ఒక్క క్షణంలో తెలిసిపోతుంది ఒకవేళ నేను అవును మీకు ఆత్మ ఉంది అంటే దాంతో మీరు ఏం చేసుకుంటారండి ఏమైనా మెరుగ్గా నడుస్తారా ఆత్మతో ఏ ప్రయోజనం ఉంది చెప్పండి ఈ రెండు కాళ్ళు ఉపయోగకరమే కానీ వాళ్ళు మాట్లాడే ఆ సోల్ వల్ల ప్రయోజనం ఏంటి ఏ ప్రయోజనం లేదు ఏమైనా ప్రయోజనం ఉందా అందుకని దాని గురించి మాట్లాడకండి ఒకవేళ నేను మీకు అది ఉంది అని చెబితే మీకేం ప్రయోజనం ఒకవేళ అది ఉండదు అని చెబితే వచ్చేది ఉంది ఏమీ లేదు అవునా విషయం ఏంటంటే డిన్నర్ పార్టీలో మీ చుట్టూ ఉన్న ప్రజలతో మీరు ఆత్మ గురించి మాట్లాడి వారికి వినోదాన్ని కలిగించగలరు కానీ మీ అస్తిత్వానికి సంబంధించినంత వరకు ఏది మారదు అవునా అంతేగా అసలు ఏది మారదు అంతే కదండి అందుకని మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారంటే ప్రాథమికంగా మీరు అడుగుతున్న ప్రశ్న అసలు నేను ఏమిటి నేను ఎవరు అని మీరు ఇక్కడ సజీవంగా ఉన్నప్పుడు మీరు సజీవంగా ఉన్నారా ఉన్నారు మీరు మీరు ఇక్కడ సజీవంగా ఉన్నప్పుడు మీరు ఎవరో తెలుసుకోవడానికి మార్గం ఏంటి ఇది అసలు అర్థం అర్థం లేని పిచ్చితనంగా లేదు దయచేసి నేను ఎవరో చెప్పండి అని మీరు నన్ను అడగడం ఇది ఎలాంటిదంటే ఒకసారి ఇద్దరు మానసిక వైద్యులు కోవలం బీచ్ దగ్గర నడుస్తూ ఉన్నారు అందులో ఒక అతను మరొక కథను వైపు అలా చూసి నువ్వు బాగానే కనిపిస్తున్నావు నేనెలా ఉన్నాను అన్నాడు ఇది కూడా అలాంటిదే కదా అవునా మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు మీరు సజీవంగా ఉన్నారు ఇక్కడ మీకంటూ అస్తిత్వం ఉండగా మీరు నేనెవరిని నేను ఏమిటి అని నన్ను అడుగుతున్నారు అది అర్థం లేనితనంగా ఉంది కదా అర్థం లేనితనమేగా కాకపోతే చాలామంది మీలాంటి వాళ్లే ఉన్నారు ఈ కారణమే మీకు అజ్ఞానం యొక్క బాధను తెలుసుకునే అవకాశాన్ని ఇవ్వట్లేదు మీ చుట్టూ చాలామంది ఉన్నారు వాళ్ళందరూ అవును మనం ఉండాల్సింది ఈ విధంగానే అంటున్నారు అంతేనా ఈ కారణమే మీకు కొంత హానిని కలిగించింది ఒకవేళ ఈ గ్రహం మీద మీరు ఒక్కరే ఉన్నారనుకోండి మీరెవరో మీకు తెలియదు తక్కిన వారందరికీ ఆ విషయం తెలుసు అనుకుందాం అప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో తెలుసా అవునా మీరెవరో మీకు తెలీదు కానీ మీరు ఈ ప్రపంచంలో బిజీగా ఉన్నారు అసలు దీనికి ఏమైనా అర్థం ఉందా లేదా పిచ్చితనంలా అనిపిస్తుందా పిచ్చితనమే అవును కాకపోతే సౌకర్యం ఏంటంటే మీరు ఒక పెద్ద పిచ్చి ఆసుపత్రిలో ఉన్నారు అందరూ ఇలాంటి వాళ్ళే ఇక్కడ మీ సమస్య ఏంటంటే ఇక్కడ మీ అస్తిత్వమే మరి దేంతోనో పోల్చుకుంటూ మాత్రమే కాదు మీకంటూ ఒక అస్తిత్వమే లేదు దయచేసి గమనించండి ప్రస్తుతం అందరి దగ్గర ఉన్నది ఏదో మీ దగ్గర లేకపోతే అంటే అందరికీ ఒక ముక్కు ఉంది మీకేమో ముక్కు లేదనుకోండి నిజానికి మీరు ఇంకా బాగా శ్వాస తీసుకోగలరు తెలుసా మీరు ముక్కుని తీసేస్తే ఇరవై రెండు శాతం ఆక్సిజన్ ఎక్కువగా అందుతుందట మీరు ఇంకా ఆరోగ్యంగా ఉంటారు అన్ని మెరుగ్గా ఉంటాయి కానీ మీరు ఎంత బాధపడిపోతారో తెలుసా ఎందుకంటే మిగిలిన వారందరికీ ఒక ముక్కుంది కదా అవునా కదా లేదా ఇతరులకు లేనిదేదో మీకు ఎక్స్ట్రాగా వచ్చినా కూడా మీరు బాధపడిపోతారు అప్పుడు కూడా బాధపడతారు ఏమండి అంతేగా ఒకవేళ మీకు ఒక కొమ్ము మోల్చింది అనుకోండి మీకు ఎంత ఘోరంగా అనిపిస్తుందో తెలుసా కానీ అందరికీ ఒక కొమ్ము ఉంటే అప్పుడు దానికి పాలిష్ పెట్టి ముస్తాబ్ చేసి మీకు తెలుసుగా మీ అస్తిత్వమే ఇతరులతో పోలికలో ఉంది మీకంటూ ఒక అస్తిత్వమే లేదు అన్నిటినీ పోల్చుకుంటూనే ఉన్నారు అలాంటి సౌకర్యంలో మీరు అసలు అజ్ఞానం అనే బాధను తెలుసుకోకుండానే గడిపేస్తున్నారు మీరెవరో మీకు తెలియదన్న అజ్ఞానం బాధ మీకు తెలిస్తే అప్పుడు నా గురించి నాకేమీ తెలీదు అన్న విషయాన్ని మీరు తలుచుకుంటే వస్తాయి ఇక అది మిమ్మల్ని తుంచేస్తూ ఉంటే ఇక ఆ జ్ఞానం పొందడం ఎంతో దూరంలో ఉండదు సులువు అది చాలా చాలా సులువు ఎందుకంటే మీరు తెలుసుకోగలుగుతున్నది మీలో ఉన్న దానినే అవునా మీలో ఉన్న దానిని మరెవరైనా లేక మరేదైనా మీకు అందకుండా చేయగలుగుతుందా మీ అంతర్ముఖంలోకి వెళ్ళడానికి పాస్పోర్ట్ అవసరమా లేక వీసా అవసరమా అంతర్ముఖులయ్యి మీలో ఏమున్నదో తెలుసుకోవడానికి మీకు ఎవరి పర్మిషన్ అయినా అవసరమా లేదా ఎవరైనా ఆపగలరా ప్రపంచంలో ఉన్న ఏ అధికారమైనా సరే మీకు అడ్డు చెప్పగలదా లేదు మరి మిమ్మల్ని ఆపుతున్నది ఎవరు ఎవరు ఆపుతూ ఉండొచ్చు అది కేవలం మీరే మీరు తప్ప ఎవ్వరూ కాదు మరెవ్వరికీ మిమ్మల్ని ఆపగల సామర్థ్యం లేదు అవునా కదా మరైతే మిమ్మల్ని మీరే ఎందుకు ఆపుకుంటున్నారు ఎందుకంటే మీరు మీ అస్తిత్వాన్ని మీ వెలుపల సృష్టించుకుంటున్నారు కాబట్టి మీ అస్తిత్వమే మరొకరితో పోల్చుకోవడంలోనే ఉంది ఇది మీకు ఇలా జరగడానికి కారణం ఏంటంటే జ్ఞానేంద్రియాల స్వభావం ఇలాంటిది మీ జీవితానుభూతి జ్ఞానేంద్రియాలకే పరిమితమైంది కాబట్టి మీరు మరొకరితో పోలిక పెట్టుకుంటూ ఉన్నారు మీకుగా మీరు ఉండలేకపోతున్నారు ఎందుకంటే జ్ఞానేంద్రియాలు ఎలాంటివంటే ఒకవేళ నేను ఇది ముట్టుకుంటే నాకు ఇది చల్లగా అనిపిస్తుంది ఇది నాకు చల్లగా అనిపిస్తుంది స్టీల్ రాడ్ ఆ విధంగా ఉండడం వల్ల కాదు అది నా శరీర ఉష్ణోగ్రత ఆ విధంగా ఉండడం వల్ల ఒకవేళ నేను నా శరీర ఉష్ణోగ్రతను తగ్గించి అప్పుడు ముట్టుకొని చూస్తే ఇది నాకు వెచ్చగా అనిపిస్తుంది అవునా అంతే కదండి ఒకవేళ నా శరీర ఉష్ణోగ్రతను మైనస్ హండ్రెడ్కు తగ్గించుకొని ఆ తర్వాత దీన్ని ముట్టుకుంటే నాకు ఇది కాలిపోయేంత వేడిగా ఉంటుంది అంతే కదండి అందుకని మీ ప్రాథమిక జీవిత అనుభూతి ఆ విధంగా ఎందుకున్నంటే అది జ్ఞానేంద్రియాలకే పరిమితమైంది అన్నీ సాపేక్షంగానే ఉన్నాయి మీ అస్తిత్వమే అయిపోయింది ఇది గనుక మారాలంటే తత్వాలు బోధనలు ఈ ప్రాథమిక వాస్తవాన్ని మార్చలేవు మీ జీవితానుభూతి జ్ఞానేంద్రియాలకు వాటి పరిమితులకు అతీతంగా కలిగినప్పుడు ఉన్నట్టుండి అన్నీ మారిపోతాయి మేం మీకు శాంభవి ఉపదేశించినప్పుడు మీరు ఆ ప్రక్రియకు పూర్తిగా నిమగ్నమైతే అది మిమ్మల్ని ఎంతో సులువుగా జ్ఞానేంద్రియ అనుభూతికి అతీతంగా తీసుకెళ్తుంది మీలో చాలా మందికి కొన్ని క్షణాలు ఎలా ఉండుంటాయి జ్ఞానేంద్రియాలకు అతీతమైన అనుభవం మరేదో మీకు జరగబోతుంది అని కొత్తది ఏదైనా జరుగుతున్నప్పుడు మీ మనసుకు భయంగా మాత్రమే అనిపిస్తుంది మీరు స్వర్గంలో అడుగుపెట్టినా సరే మీకు తెలిసేది భయం మాత్రమే ఎందుకంటే అది మీకు తెలియని విషయం కాబట్టి మిమ్మల్ని మీరు ఈ విధంగా తయారు చేసుకున్నారు కానీ మీరు అది జరిగేందుకు అనుమతిస్తే అప్పుడు మీరు జ్ఞానేంద్రియాలకు అతీతమైన పార్శ్వాన్ని అనుభూతి చెందడం మీరే గమనిస్తూ ఉంటారు మీ జీవనానుభూతి జ్ఞానేంద్రియాలకు అతీతంగా వెళ్లగలిగినప్పుడు మాత్రమే అప్పుడే మీ జీవితానుభూతి సంపూర్ణంగా ఉంటుంది దాంతో సాపేక్షంగా కాదు అప్పుడు మీ జీవితానుభూతి భౌతిక పరిమితులకు అతీతంగా వెళ్లడం మీరు గమనిస్తారు అలా జరిగినప్పుడు మీరు ఎవరు అన్నది మీరు తెలుసుకోగల వాతావరణాన్ని మీరు సృష్టించుకున్నట్టు మీరు ఎవరో మీరు తెలుసుకోవడం మంచిది లేకపోతే మీరు ఏం చేసినా సరే దానికి ఎటువంటి అర్థం ఉండదు